ఫ్రెండ్స్ టెక్నోస్ ఎయిటీన్ ట్వంటీ టూ కందరికి స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి ఫోర్ పిఎం అవుతుంది ఇప్పుడు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ ఈ ఫోన్ కోసం కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎఫ్ఈ సిరీస్ కొంతమంది ఇష్టపడుతుంటారు సామ్సంగ్ లో కాకపోతే ప్రైసెస్ ఎక్కువ పెడుతున్నారు లాస్ట్ టైం ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ ప్రైస్ చూసుకుని అరవై వేల దాకా పెట్టారు ఇప్పుడు దీని ప్రైస్ దానికంటే ఒక డాలర్లు ఎక్కువే ఉంది బయట బయట మార్కెట్లో లీక్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే అంటే అరవై నుంచి డెబ్బై వేల మధ్యలో ఇది ఇండియన్ మార్కెట్లోకి అయితే రావచ్చు ఒకవేళ వస్తే యాక్చువల్గా అయితే వీళ్ళు ఈ ఎస్ ట్వంటీ త్రీ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం సేల్ ముందు తీసుకొని వచ్చారు ఇప్పుడు కూడా అదే ఎక్స్పోర్ట్ చేస్తాం మనం ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ కూడా సేల్ ముందు వస్తుందని చెప్పేసి కాబట్టి ఎటువంటి అడవుడైతే లేదు సేల్స్ అయితే సెప్టెంబర్ ఇరవై ఐదు ఆ డేట్లో అయితే స్టార్ట్ అవ్వచ్చు ఇంకా ఏం అడవుడు లేదు కాబట్టి ఫోన్ మోస్ట్లీ అక్టోబర్లో తీసుకొని రావచ్చు సెప్టెంబర్లో అయితే మనం ఈ ఫోన్ అయితే ఎక్స్పోర్ట్ చేయలేము నెక్స్ట్ అసరికి ట్రై నుంచి ట్రై డాట్ని వీళ్ళ దగ్గర నుంచి ఫైన్స్ వసూలు చేయండి అని చెప్పి హుకుం జారీ చేసింది ఎవరి దగ్గర నుంచి అంటే మన తెలిసి మ్ ఆపరేటర్స్ ఉన్నారు కదా బీఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఒక యాభై కోట్లు తీసుకోండి ఎయిర్టెల్ దగ్గర నుంచి ఒక ఇరవై కోట్లు తీసుకోండి వడాఫోన్ ఐడియా దగ్గర నుంచి ఒక పదిహేను కోట్లు అండ్ జియో నుంచి వచ్చేసరికి పన్నెండు కోట్లు సో ఇట్లా వీళ్ళందరికీ ఫైన్ అయితే వేసింది ఎందుకంటే వీళ్ళు గత ఎనిమిది నుంచి పది సంవత్సరాలుగా రూల్స్ పాటించట్లేదంట మనకి స్పామ్ కాల్స్ వస్తుంటాయి కదా వాటిని ఆపలేకపోతున్నారు చాలామంది స్పామ్ మెసేజ్లు స్పామ్ కాల్తో విసిగిపోతున్నారు సో వీళ్ళు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళ దగ్గర నుంచి ఫైన్ వసూలు చేయండి అని చెప్పేసి డాట్ని ట్రై అయితే కోరింది అండ్ ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వస్తుంది అవి ఖచ్చితంగా పాటించాలి ట్రాయ్ తీసుకొచ్చిన నిబంధనలు అయితే లేకపోతే వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా మంచి రూల్స్ ఇవి నేను ఆల్రెడీ చెప్పాను కూడా మీకు మళ్ళీ చెప్తాను ప్రతి కంపెనీకి ఒక మూడు వందల ఇరవై నెంబర్లు అయితే ఇస్తారు ఆ నెంబర్స్ నుంచే మనకి కాల్ చేయాలి కంపెనీ నెంబర్స్ లాగా అన్నమాట అవి ఎవరికైనా కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా కానీ అదే నెంబర్స్ అయితే యూజ్ చేయాలి వేరే నెంబర్స్ యూస్ చేయడానికి అయితే లేదు ఒక వ్యక్తికి రోజుకి ఒక్కసారే కాల్ చేయాలి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తే మాత్రం యాక్షన్ తీసుకోవడం అన్నమాట అండ్ మెసేజెస్ కూడా మెసేజెస్లో ఏపీకే ఫైల్స్ కానివ్వండి లింక్స్ కానివ్వండి ఇట్లాంటివి అయితే వీళ్ళు పంపించే మెసేజెస్లో అయితే ఉండకూడదు ఇట్లా కొన్ని రూల్స్ అయితే తీసుకొని వస్తుంది అక్టోబర్ ఫస్ట్ నుంచి ప్రతి టెలికామ్ ఆపరేటర్ అయితే నిబంధనలు అయితే పాటించాలి వీటి వల్ల మనకి స్పామ్ నుంచి కొద్దిగా విముక్తి అయితే లభిస్తుంది మరి చూడాలి నిజంగానే పాటి స్తారు లేకపోతే మళ్ళీ అలానే ప్రొసీడ్ అవుతాయి వెళ్తే మళ్ళీ ఫైన్ దాకా వెళ్తే అయితే వెళ్తారు చూద్దాం ఏమైతే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లాంచ్ అయ్యింది దీని గురించి ఫుల్ ఆ టాపిక్ ఉంది ఇలా ఛార్జింగ్ కెపాసిటీ పెంచాలని చెప్పేసి కొంతమంది దీనిలో థర్టీ నైన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉందని కొంతమంది దీనిలో ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉందని చెప్పేసి రకరకాలకైతే అయితే మాట్లాడుతున్నారు యాపిల్ నుంచి ఎటువంటి ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ అయితే లేదు మోస్ట్లీ సిక్స్టీన్ సిరీస్లో ఆ ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ యూస్ చేసినట్టు అర్థం అవుతుంది ఇంత ముందు ఫిఫ్టీన్ సిరీస్ ట్వంటీ నైన్ వాట్ వరకే ఉంటుంది ఇప్పుడు దాని ఫార్టీ ఫైవ్ వాట్ వరకు అయితే పెంచారు కాకపోతే యాపిల్కి అఫీషియల్గా అటువంటి ఛార్జర్ అయితే లేదు యాపిల్ దగ్గర ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ అడాప్ట్ అయితే లేదు మేబీ అమ్ముతారా ఫ్యూచర్లో లేకపోతే మనం పీడీ ఛార్జెస్ బయట వాటిని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది యాపిల్ ఛార్జెస్ ట్వంటీ వాట్ వరకే ఉంటాయి మొబైల్ ఛార్జెస్ నెక్స్ట్ చూస్తే ముందు కామెంట్ ఆఫ్ ది డే కూడా ఐఫోన్ సిక్స్టీన్ సిరిక్స్కి సంబంధించి సత్యసాయి అడుగుతున్నారు ఐఫోన్ థర్టీన్ యూజ్ చేస్తున్నారంటే దాన్ని ఇచ్చేసి అంటే ఎక్స్చేంజ్ పెట్టేసి ఐఫోన్ సిక్స్టీన్ లో ఏది తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు ఒకవేళ తీసుకోవాలని కూడా ఐఫోన్ సిక్స్టీన్ తీసుకోండి బేస్ మోడల్ అయినా ఫన్నీ ఫీచర్స్ మీకు టాప్ మోడల్ ఉన్న ఫీచర్స్ అని ఐఫోన్ సిక్స్టీన్లో కూడా ఉంటాయి దానిలో కూడా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది మొత్తం కెమెరా కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ దానిలో అయితే వచ్చేసి దా తీసుకోవచ్చు లేదు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి నాకు డబ్బులు ఇబ్బంది లేదు ఎంతైనా నేను పెట్టగలను అనుకుంటే వెళ్ళిపోండి ప్రో మోడల్స్కి ప్రో మ్యాక్స్ వాటిని అక్కడ దాకా మీరు వెళ్ళగలిగితే తీసుకోవచ్చు అవి లేదు మేము బడ్జెట్ మంచి ప్రైస్లో నాకు అన్ని ఫీచర్స్ కావాలంటే ఐఫోన్ సిక్స్టీన్ బెస్ట్ బైక్ నెక్స్ట్ ఇక సేల్స్ గురించి మాట్లాడదాం ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రతిరోజు ఒక మొబైల్ ఆఫర్స్ అయితే రివీల్ చేస్తారంట మొత్తం లిస్ట్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది చూడొచ్చు వీళ్ళు సెప్టెంబర్ పదహారో తారీఖు మోటోల ఆఫర్స్ రివీల్ చేయబోతున్నారు సెప్టెంబర్ పదిహేడో తారీఖు రియల్మీ ఆఫర్స్ సెప్టెంబర్ పద్దెనిమిది పోకో సెప్టెంబర్ పంతొమ్మిది వివో సెప్టెంబర్ ఇరవై శాంసంగ్ ఇరవై ఒకటి ఒప్పో షామి ఇన్ఫినిక్స్ గూగుల్ పిక్సెల్ ఇరవై రెండు నథింగ్ అండ్ అందరికంటే లాస్ట్ ఇరవై మూడో తారీఖు ఐఫోన్ ఎందుకంటే ఐఫోన్ ముందే తీసుకొస్తే ఆ ఊపు పోయింది కదా ఊపు ఉండాలంటే ఫస్ట్ లాస్ట్ బెటర్ ఐఫోన్ని సో ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఏ సేల్ అయినా హార్ట్ టాపిక్ ఐఫోన్ డీలే అనమాట చూడాలి ఈసారి ఏ ఐఫోన్ తక్కువ రేట్లో వస్తుంది ఈ సేల్లో బిగ్ బిలియన్ ఏ సేల్స్లో సో ఇరవై మూడు వరకు ఇలా ఆఫర్స్ రివీల్ చేస్తున్నారు కాబట్టి సేల్ ఇరవై మూడు వరకు అయితే ఉండదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ డేట్స్లో ఏదో ఒక డేట్లో మనకి సేల్ అయితే స్టార్ట్ అవ్వచ్చు అండ్ అమెజాన్కి వెళ్ళి చూసినా కానీ అమెజాన్లో కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఇంటూ మార్కులు పెట్టి కనిపిస్తున్నాయి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కానివ్వండి ఏ సిరీస్లో కొన్ని మొబైల్స్ ప్లస్ లెవెన్ ఆర్ ఇట్లా కొన్ని మొబైల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇప్పుడు ఆల్రెడీ సేల్ నడుస్తుంది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇప్పుడు ప్రజెంట్ లక్ష పదివేల కట్ల అయితే వస్తుంది లక్ష ముప్పై వేల రూపాయల ఫోన్ అది మేబీ సేల్ ఇంకా తగ్గిద్దేమో చూడాలి సో దాన్ని అయితే వీళ్ళు ఇంటూ పెట్టి అయితే చూపిస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇట్లా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ డేట్స్ మనకి వాళ్ళు అఫీషియల్గా హింట్ అయితే ఇస్తున్నారు సేల్ అయితే మనకి ఇరవై నాలుగు తర్వాత అయితే స్టార్ట్ అవ్వచ్చు మంత్ ఎండింగ్కి ఎండ్ అయిపోవచ్చు నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫైవ్ జీ ఫోన్ ఒకటి ఇమేజ్ అయితే బయటకు వచ్చి ముందుని లీక్స్ త్రీ డీ లీక్స్ కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు డైరెక్ట్ ఇమేజ్ బయటకు వచ్చింది సో ఇది చూడడానికి నార్ నార్మల్గా ఏదైతే మోటార్లా ఫోన్ ఉందో మనకి రీసెంట్గా వచ్చింది కదా మోటార్లా ఫ్లిప్ ఫోన్ రేజర్ ఫిఫ్టీ సో ఆ థీమ్లోనే బ్యాక్ సైడ్ మనకి ఆ కవర్ స్క్రీన్ కూడా పెద్దగా అయితే ఉంది ఇది కూడా తక్కువ తీసుకొని రావచ్చు ఇన్ఫినిక్స్ కాబట్టి మీడియా టెక్ ప్రాసెసర్ తీసుకొని వస్తారు బ్యాక్ సైడ్ ఫిఫ్టీ పిక్సెల్ ఫ్రంట్ ట్వల్వ్ మెగాపిక్సల్ కెమెరా అని చెప్పేసి రోమర్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి చూడాలి ఇది మోస్ట్లీ అక్టోబర్లో వస్తాయని కూడా రోమర్స్ అయితే వస్తున్నాయి చూద్దాం వస్తుందేమో నిజంగా నెక్స్ట్ వస్తే గీక్ బెంచ్ నుంచి గీక్ బెంచ్ వన్ ప్లస్ థర్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ని గీక్ టెస్ట్ రన్ చేసినట్టు చెప్తున్నారు వన్ ప్లస్ థర్టీన్ ఇంకా లాంచ్ అవ్వలేదు ఇది ఎయిట్ జెన్ ఫోర్ ప్రాసెసర్ రాబోతుంది ఎయిట్ జెన్ ఫోర్ కూడా అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ కూడా చేయలేదు క్వాల్కమ్ వాళ్ళు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ డేట్స్లో వీళ్ళు లాంచ్ ఇవెన్ పెట్టుకున్నారు అప్పుడు దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు గిగ్ బెంచ్ అయితే వీళ్ళు స్కోర్స్ రన్ చేసినట్టు చెప్తున్నారు వన్ ప్లస్ థర్టీన్ యూజ్ చేసి మేము జీ ఎయిట్ జన్ ఫోర్ రన్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసరికి యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ యూజ్ చేసి అదే ఏ ఎయిటీన్ ప్రో ప్రాసెస్ దానిలో ఉంది దాని మీద కూడా రన్ చేసాం కాకపోతే ఈ ఫోటోలో మాత్రం ఐఫోన్ సెవెంటీన్ అనేది కనిపిస్తుంది కాకపోతే వాళ్ళు యూస్ చేసింది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇక్కడ స్కోర్స్ మనం కంపేర్ చేస్తే ఎయిట్ జెన్ ఫోర్కి ఎయిటీన్ ప్రోకి డిఫరెన్స్ అయితే కొద్దిగా అయితే కనిపిస్తుంది టూ థౌజండ్ వరకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సింగిల్ కోర్లో యాపిల్ హెడ్ ఉంటే మల్టీ కోర్లో క్వాల్కమ్ అయితే హెడ్ ఉంది మరి చూడాలి ఇది మార్కెట్లోకి రావాలి ఫస్ట్ వన్ ప్లస్ థర్టీన్ నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఈ క్వాల్కమ్ ప్రాసెస్ అనౌన్స్ చేయగానే వన్ ప్లస్ థర్టీన్ కూడా మనం మార్కెట్లో అయితే చూడవచ్చు ఫస్ట్ ఫోన్ ఎయిట్ జెన్ ఫోర్తో మోస్ట్లీ మార్కెట్లోకి రావచ్చు నెక్స్ట్ మనకి క్రెడ్ యాప్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు బిల్ పేమెంట్స్ చేస్తుంటే వీళ్ళు క్రెడిట్ కాయిన్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు వాటిని యూస్ చేసి మీరు ఏమన్నా రిడీమ్ చేసుకోవచ్చు గిఫ్ట్స్ లాంటి ఇస్తూ ఉంటారు ఇట్లా ఫైవ్ బయట రోజు ఒక కాంటెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేశారు అక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు క్రెడ్ కాయిన్స్ డీమ్ చేసుకున్నారు వీళ్ళకి కొంతమంది మెయిల్స్ అయితే వచ్చింది మీరు మూడు లక్షల వర్క్ గిఫ్ట్లు గెలుచుకున్నారు ఏమేంటి గిఫ్ట్ కూడా మంచి మంచి గిఫ్ట్లు అనమాట యాపిల్ మ్యాక్ బుక్ ఒకటి ఎయిర్పాట్స్ మ్యాక్స్ అని చెప్పేసి ఐప్యాడ్ అని చెప్పి ఇట్లా రకరకాల గిఫ్ట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ గెలుచుకున్నారు మీరు మీ డీటెయిల్స్ పంపించిన అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ అయితే వచ్చింది చాలా మంది డీటెయిల్స్ అయితే పంపించారు డీటెయిల్స్ పంపించిన తర్వాత వాళ్ళకి వీళ్ళు పర్సనల్గా కాల్ చేసి క్రెడ్ వాళ్ళు ఇది బగ్ గ్లిచ్ వాళ్ళ వచ్చింది మెయిల్ సో మీరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు మీకు క్రెడిట్ కాయిన్స్ అయితే మీరు యూస్ చేస్తారో దాన్ని మీకు రిటర్న్ ఇస్తాం దాంతోపాటు ఒక వెయ్యి రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ అని చెప్పేసి చెప్తున్నారంట చాలామంది వీటిని ఫొటోస్ని ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు ఇలా వీళ్ళు మోసం చేస్తారు మమ్మల్ని మీరు గిఫ్ట్లు గెలుచుకున్నామని చెప్పేసి ఆశ పుట్టించిన తర్వాత మాత్రం గ్లిచ్ అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రెడిట్ మీద అండ్ నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద అనిపిస్తుంది అందమైన అమ్మాయి బాగుంది కదా మీ అమ్మాయి మీరు పెళ్లి చేసుకోవచ్చు కావాలంటే ఏమో బ్రెజిల్కి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ ఏమైనా నాలుగు లక్షల పైగా ఫాలోవర్స్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఏమో ఏం చేసింది తెలుసా ఫస్ట్ ఏమనేమో పెళ్లి చేసుకుంది ఇదే ఫస్ట్ నేను ఫస్ట్ టైం నేను పిచ్చకపోయింది నాకే మనల్ని మనం పెళ్లి చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు ఏమని ఏమైనా పెళ్లి చేసుకుంది ఫస్ట్ తర్వాత మళ్ళీ నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నేను నా నాతో నేను డైవర్స్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు సింగిల్ నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చెప్తుంది ఏమో ఏజ్ ఇప్పుడు ముప్పై ఏళ్ళు అనమాట ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పిచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వెళ్ళి మీరు ఈ ఆంటీని ప్రపోజ్ చేయొచ్చు పోయి నెక్స్ట్ న్యూస్ బీహార్ నుంచి బీహార్లో ఒక పదిహేను ఏళ్ళ అబ్బాయి అబ్బాయి పేరు వచ్చేసరికి గోలు ఈ అబ్బాయికి గాల్ బ్లెడర్ అంటే పిత్తాస్ ఏమంటారు తెలుగులో అక్కడ రాళ్ళు అయితే ఉన్నాయి సో దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు వాళ్ళు కడుపులో ఎప్పుడు కడుపులో నొప్పి రావడం వామిటింగ్ చేసుకుని ఇట్లాంటివి చేస్తూ ఉంటే వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పాడంట ఇలా ఉంది ఆపరేషన్ చేయాలని చెప్పేసి సరే అని చెప్పేసి ఆపరేషన్ చేయండి అని చెప్తే కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చేసి మీ అబ్బాయి చనిపోయాడని చెప్పేసి చెప్పాడు వాళ్ళ తండ్రికి ఆయన షాక్ అయిపోయాడు సో తర్వాత దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే మా నోడికి ఆపరేషన్ చేయడం రాదు రాయలు ఉన్నట్టు తెలిసి గుర్తుపట్టాడు కానీ ఆపరేషన్ చేయడం రాక యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేయడం మొదలు అనమాట సో ఆ ప్రయోగం యూట్యూబ్ వీడియో చూస్తే మనం వంటలు చేస్తాం కదా అట్లా ఆపరేషన్ అయితే చేశాడు ఆ అబ్బాయి ప్రాణం అయితే తీసాడు పదిహేను ఏళ్ళ అబ్బాయిది సో ఉన్నారు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి ఒకవేళ మీరు ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే మా సర్జరీస్ ఖచ్చితంగా మంచి సర్జన్స్ ఉంటారు కదా హాస్పిటల్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి చేయించుకొని కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇదేమైతే ఇప్పటికర కొద్ది న్యూస్ అయితే వివో టీ త్రీ ఆల్ట్రా చాలా మంది అన్బాక్సింగ్ అయితే అడిగారు రోజు ఆ వీడియో అయితే వచ్చింది మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది అక్కడ నుంచి దాన్ని చెక్ చేయొచ్చు రేపు మళ్ళీ మనం టెక్నిక్స్లో కలుద్దాం అప్పటివరకు సెలవు బాయ్